ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ చూసారు కదా మీరు. సో ఇక్కడ ఏంటంటే, ప్రజెంట్ మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. మన మధుస్ కలెక్షన్స్ పేజ్ ఉంది కదా, సో దసరాకి దివాళీకి స్టాక్ న్యూ కలెక్షన్స్ తీసుకురావడానికి అయితే మేము వెళ్ళాం. ఇది ఎయిర్పోర్ట్లోని మేము రిటర్న్ వచ్చేస్తున్నాం అన్నమాట. సో రిటర్న్ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కరెక్ట్గా మా ఫ్లైట్ 9:45కి, సో మేము 7:00 కల్లా రీచ్ అయిపోయాము. ఇంకెలాగో టైం ఉంది, డిన్నర్ టైం కదా అని చెప్పి ఇక్కడ లాంజ్ ఉంటుంది ఎయిర్పోర్ట్లోని. సో లాంజ్ యాక్సెస్ కార్డు కూడా మా దగ్గర ఉంది. సో ఏ కార్డ్స్ ఎలిజిబుల్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. SBI కార్డు, ఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నెక్స్ట్ IDFC, ఇట్లా మనకి కొన్ని బ్యాంక్స్కి మాత్రమే అలా ఉంటుంది అన్నమాట. సో చెక్ చేసుకోండి ఒకసారి మీరు. ఎంతకు తెలుసా, హ్యాపీగా మనం 2 రూపాయలు ఈ కార్డు ఉంటే, యాక్సెస్ కార్డు ఉంటే జస్ట్ 2 రూపీస్ పే చేస్తే చాలు, అన్లిమిటెడ్ తినచ్చు అన్నమాట. సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్సు, చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. చూడండి, మొత్తం ఎయిర్పోర్ట్లో జనాలందరూ ఇక్కడే ఉన్నారా అని అనిపించింది. మీకు మధ్యాహ్నం లంచ్ టైం అంటే మన ఫ్లైట్ టైమింగ్స్ బట్టి, సో లంచ్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, స్నాక్స్ టైం ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. సో మేము డిన్నర్ కదా, సో ఇక్కడైతే ఫస్ట్ వెళ్ళి మొత్తం అంతా తిరిగేసాను అనమాట. నేనైతే ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు స్టార్టర్స్, మెయిన్ కోర్సు, డెజర్ట్స్, కాఫీ, టీ, ఇంకా స్నాక్స్, ఈవెన్ లిక్కర్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది లిక్కర్, లిక్కర్కి అయితే సెపరేట్గా పే చేసుకోవాలి. ఇది 2 రూపీస్ పే చేసి తాగడానికి అవ్వదు, దానికి సెపరేట్ కాస్ట్ అన్నమాట. బట్ ఫుడ్ అయితే మాత్రం జస్ట్ 2 రూపీస్తో మీరు ఎన్నిసార్లైనా అన్లిమిటెడ్, అదే మనం బయట అయితే హోటల్స్లో గట్ట ఈజీగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను మీకు ఇది షేర్ చేస్తాను. నెక్స్ట్ టైం ఎవరైనా ఎప్పుడైనా మీరు ఫ్లైట్ జర్నీస్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో మీ దగ్గర ఈ యాక్సెస్ కార్డ్స్ ఉంటే హ్యాపీగా ట్రై చేసి చూడండి. ముందు అది అవుతుందో లేదో చెక్ చేసుకోండి, లేదా బ్యాంక్ అకౌంట్స్ తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వెరైటీస్, ఆల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట, వెజ్లోని నాన్ వెజ్లోని. మనకు నచ్చింది హ్యాపీగా వేసుకోవచ్చు. సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. శ్రీధర్ అయితే లాస్ట్ టైం గోవా వెళ్ళారు కదా తను. సో గోవా వెళ్ళేటప్పుడు అదే క్రికెట్ అండర్ పిల్లలకి మ్యాచెస్కి వెళ్ళారు కదా, వెళ్ళేటప్పుడు అక్కడ తను ఈ లాంజ్ యాక్సెస్ కార్డు ఉంది కాబట్టి తను ట్రై చేశారు, ట్రై చేసి నాకు చెప్పారనమాట. నెక్స్ట్ టైం అందుకే వెళ్ళేటప్పుడు నాకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నా దగ్గర కూడా ఉంది కదా, ఇదిగోండి ప్లేట్లో చక్కగా నేనైతే ఇక్కడ ఫ్రైడ్ రైస్, బిర్యానీ, ఇలా మొత్తం అన్నీ టేస్ట్ చేశాను, కడుపు నిండా తిన్నాను అనమాట. చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది ట్రై చేశారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఎందుకంటే నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది కదా, ఏంటి 2 రూపాయలకి ఎయిర్పోర్ట్లో భోజనం. ఎయిర్పోర్ట్లో అసలే ఫుడ్ కాస్ట్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. మినిమం వాటర్ బాటిల్ కాస్టే 100-150 ఛార్జ్ చేస్తారు. అలాంటిది అన్లిమిటెడ్ ఫుడ్ 2 రూపాయలకి ఇస్తున్నారంటే ఎవరికైనా కూడా హ్యాపీయే కదా. సో అందుకని చెప్పి నా ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, హ్యాపీనెస్, మంచిగా అన్నీ టేస్ట్ చేశానన్నమాట నేను. సో మీలో అదే చెప్తున్నాను కదా, ఎవరైనా ట్రై చేసి ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ అనేది. లేదు అంటే ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీస్ చేసేవాళ్ళు యూస్ చేసుకోండి అని చెప్పి వీడియో షేర్ చేస్తాను. ఆల్రెడీ నేను మినీ బ్లాగ్ పోస్ట్ చేస్తాను మీకు, సో దట్ మీకు అప్పుడు అందులో కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అంటే లైక్ టిఫిన్స్ కూడా ఉంటాయన్నమాట. నాట్ ఓన్లీ మీకు బిర్యానీసు, ఫ్రైడ్ రైస్ అట్లాంటివే కాదు, టిఫిన్స్ కూడా ఉంటాయి. ఊతప్పం, మ్యాగీ, పూరీ, దహి పూరీ, పానీపూరీస్, మొత్తం అన్ని వెరైటీసు, ఏమీ లేనివంటూ లేదు, ప్రతీదీ ఉన్నాయన్నమాట. మొత్తం కౌంటర్ అంతా నేను మొత్తం తిరిగేసాను అనమాట. ఇది మనిషికి, పర్సన్కి 2 అవర్స్ మాత్రమే టైం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7:00కి వెళ్ళాం కదా మేము, 9 వరకు మాకు టైం ఉందన్నమాట. మా ఫ్లైట్ ఎలాగో 9:45కి, బట్ 9:45 అంటే మాకు కొంచెం డిలే అయ్యిందనమాట. సో అందుకనే ప్రాబ్లం లేదు, హ్యాపీగా మేమైతే మంచిగా మా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి, డెజర్ట్స్లో కూడా మంచి డెజర్ట్స్ ఉన్నాయన్నమాట, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను లాస్ట్ అంతా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్న టైంలోని మంచిగా కాఫీ తాగుదామని అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే కాఫీ తీసుకుంటున్నాను అన్నమాట నేను. అండ్ నేను శ్రీధర్ ఇద్దరు కూడాని.
సో కాఫీ, నెక్స్ట్ ఇంకా మిల్క్, తర్వాత టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, ఇట్లా చాలా వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి. మనం చక్కగా ఏది కావాలో అది మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నా అవుట్ఫిట్ కోసం కూడా చాలామంది అడిగారు, ఈ అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. ఇది నేను ఆన్లైన్లో తీసుకునేది కాదు, వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అన్నమాట. జస్ట్ సింపుల్గా చిన్న క్రాప్ టాప్, దాని మీదకి మ్యాచింగ్ స్కర్ట్ ఇండివిజువల్గా తీసుకున్నాను అనమాట. అంటే ఈ రెండు సెట్ కాదు, నేను అట్లా పేర్ చేసుకున్నాను అంతే. జీన్స్ మీద వేసుకోవచ్చు అట్లా, బట్ నాకు ఎందుకో ఈ రెండు ఇట్లా ఇండివిజువల్గా పేర్ చేసుకున్నాను. అండ్ ఇంక ఇప్పుడైతే మేము ఫ్లైట్లోకి వచ్చేసాము. ఇంకా ఫ్లైట్ ఒకటి డిలే అయ్యిందని చెప్పాను కదా, నిద్ర వచ్చేస్తుంది. మార్నింగ్ బయలుదేరాం మేము. మార్నింగ్ బయలుదేరి మొత్తం అంతా స్టాక్ అంతా పర్చేస్ చేసేసుకుని ఇంకా మళ్ళీ ఈవినింగ్, అంటే జస్ట్ వన్ డే ట్రిప్ అంతే ఇది. వన్ డేలో మేము వెళ్ళి వచ్చేసామన్నమాట. కొత్త కలెక్షన్స్ అన్నీ వచ్చేసాయండి. హ్యాపీగా మీరు వైజాగ్లో ఉన్న వాళ్ళైతే వచ్చేసేయండి, ఎందుకంటే వచ్చి మీకు నచ్చినవి చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో వాళ్ళైతే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి. కొత్త సెట్స్ సో ఇంకా అయితే ఇంకా అలా అన్నమాట. మేము ఇంటికి రీచ్ చేసేసరికి ఎంత అయిందంటే కరెక్ట్గా 12 అలా అయిపోయినట్టుంది. ఎలాగో పిల్లలకి ఎగ్జామ్స్ ఇవన్నీ కదా. ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేసారనుకోండి, దసరా హాలిడేస్. మేము వెళ్ళింది సండే ప్లాన్ చేసుకున్నాము. సండే అయితే వాళ్ళకి హాలిడే కాబట్టి మేము వెళ్ళి వచ్చేయడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఇంకా అందుకని సండే ప్లాన్ చేసాం. దసరాకి కొత్త స్టాక్ అయితే వచ్చేసిందండి. కొంచెం స్టాక్ ప్రెసెంట్ అయితే నా దగ్గరికి రీచ్ అయ్యింది. ఇంకొక స్టాక్ ఉంది, అందులో మంచి మంచి కుర్తా సెట్స్ సారీస్ ఉన్నాయన్నమాట. నేనైతే ఈసారి దసరాకి కొంచెం పట్టు టైప్ సారీస్, మగ్గం వర్క్ బ్లౌజెస్, కుర్తా సెట్స్, అందులో మీడియం నుంచి 6XL సైజెస్ వరకు ఫ్యాన్సీ సారీస్, ఇట్లా చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయి దసరా అండ్ దీపావళి కోసం. శాంపుల్ గా మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి కంచి పట్టు అన్నమాట. పోచంపల్లి కంచి పట్టు సారీస్ అయితే వచ్చాయండి. అండ్ అలానే ఇదిగోండి, ఇట్లో మంచి మంచి కలర్స్, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కాబట్టి వైజాగ్లో వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళైతే వెంటనే వచ్చేసి షాపింగ్ చేసేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ అయితే మేము పిక్స్ పోస్ట్ చేయాలి, మీరు చూస్తారు, వాటి ప్రైజెస్ తెలుసుకుని మీరు ఆలోచించుకుని చేసేసరికి ఈలోపు స్టాక్ అవుట్ అయిపోతుంది. లేట్ చేయకుండా వచ్చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఆన్లైన్ అయితే వాట్సాప్ చేయండి, వీలైతే మీకు పిక్స్ పెడతాము. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ టైప్ సారీస్ ఎంతమంది అడిగారంటే నాకు దీంట్లో 2 కలర్ సారీస్ వచ్చే బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అన్నమాట. సో ఇవి కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఈ సారీస్ కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ దట్ టు మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మంచి మంచి మోడల్స్ వచ్చాయి తెలుసా, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే. పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ దగ్గర పట్టు చీరలు ఏమైనా ఉంటే తెచ్చేసుకోండి. తెచ్చుకుని వాటి మీదకి మ్యాచింగ్ ఇక్కడ సెలెక్ట్ చేసేసి తీసుకెళ్ళిపోండి. లేదు అని అనుకుంటే మన దగ్గర ఉన్న పట్టు చీరలకి మీరు ఇవి మ్యాచ్ చేసుకుని కూడా షాపింగ్ అయితే చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇందాక మీకు ఒక కలర్ చూపించాను కదా, ఇది ఒక కలర్ అన్నమాట. 2 కలర్స్. ఈ 2 కలర్లు ఎంత ట్రెండింగ్లో ఉన్నాయంటే అంత ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ కూడా. నేను కూడా స్టిచ్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈ మోడల్ సారీ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరు ఒకవేళ అక్క చెల్లెళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా ఒకేలాంటి సారీస్ కట్టుకోవాలనుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. ఇట్లా మనకి బాక్స్లో కూడా పట్టు టైప్ సారీస్ వచ్చాయి చూడండి, మంచి కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలాంటివి మోడల్స్ చాలా ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఇవి ఫొటోస్ తీయాలి, వాటి ప్రైజెస్ రాయాలి, అప్లోడ్ చేయాలంటే టైం పడుతుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా వచ్చేస్తే మీరు చూసుకుంటే మేము ప్రైస్ చెప్పేస్తాం, పట్టుకుని వెళ్ళిపోతారు అనమాట. మరి లేట్ చేయొద్దు, దసరా దీపావళి షాపింగ్ ఇంకా చేయకపోతే ఈసారి మధుస్ కలెక్షన్స్లో ట్రై చేసేసేయండి. ఓకేనా? సరే అయితే మరి మళ్ళీ కలుద్దాం, చూస్తూ ఉండండి, బాయ్. సో కొన్ని అయితే మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్, 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి కేవలం 500 ప్లస్ షిప్పింగ్ అన్నమాట. ఆఫ్లైన్ అయితే 500. అండ్ ఈ మోడల్ సారీ చూసారు కదా, ఇది వచ్చేసి 600 ప్లస్ షిప్పింగ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మంచి పట్టు సారీస్ అండి. పట్టు సారీస్ అంటే ఉప్పాడలోని సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్. దీంట్లో కొంచెం మనకి పోచంపల్లి బార్డర్ కూడా వచ్చినవి ఉన్నాయి. ప్రైజెస్ ఎంతో తెలుసా, కేవలం 2500 ఫ్రీ షిప్పింగ్. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి చూడండి, ఒక్కొక్కటి క్యాటలాగ్ పీసెస్ అన్నమాట. సో మీకు ఇందులో కలర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, మోడల్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చింది, క్వాలిటీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ప్రజెంట్ మన దసరాకి దీపావళి
దీపావళికి అండ్ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసి మాకు వాట్సాప్ చేసేసేయండి, నెంబర్ స్క్రీన్ మీద పెడతాను. అదే వైజాగ్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా మీరు స్టోర్కి వచ్చేసేయచ్చు అనమాట. చూడండి ఇది ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో అండ్ ఫినిషింగ్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట ఇవి. సో చాలా మంచి బడ్జెట్లో అయితే మీకు వస్తున్నాయి ఇవి. బయట ఎక్కడైనా కూడా మీరు కంపేర్ చేసుకోండి, చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, బట్ మన దగ్గర కేవలం 2500 అనమాట. సో బ్యూటిఫుల్ సారీస్ అండ్ అవి ఒక మోడల్ అనమాట అండ్ ఇవి ఒక మోడల్. సో ఇవైతే మనకి ఇంకా చూసారా ఎంత బాగున్నాయి, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా బాగుంటాయి. ఇవైతే ఉప్పాడలో మనకి సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ అనమాట. ప్రతి దానికి మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తుంది. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి బ్లూ అంటారు కదా, సో అది. అండ్ ఇందులో కూడా మీకు ఇట్లా మోడల్స్ మారుతాయి అనమాట. చూస్తున్నారా ఇక్కడ ఒక కలరు, ఇక్కడ ఒక ఫ్లవర్, డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే మీకు సేమ్ కావాలంటే కష్టం అనమాట, క్యాటలాగ్ పీసెస్ కాబట్టి నేను రేర్గా కొన్ని కలెక్షన్స్. అండ్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, సిల్వర్ కలర్ కాంబినేషన్తో వచ్చి. మీరు కావాలనుకుంటే ఇదే బ్లౌజెస్ మీరు స్టిచ్ చేయించుకోవచ్చు, లేదా దీనికి మీరు మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇది బాటిల్ గ్రీన్ అండ్ ఇది ఇంకొక కలర్ అనమాట. ప్రతి దానికి కూడా భలే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. ఇదిగోండి ఇవి ఏ సారీ తీసుకున్నా కేవలం 2500 మాత్రమే. సో ఆ తర్వాత ఇంకా ఇది నైట్ అనమాట. ఇంకా మా పిల్లలకి దసరా హాలిడేస్ కూడా ఇచ్చేసారు హ్యాపీగా. ఇంకా 10 డేస్ ఫుల్ హ్యాపీ అనమాట, వాళ్ళ ఎగ్జామ్స్ అవి కంప్లీట్ అయిపోయాయి కదా. అండ్ మేము కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము, డిన్నర్ అది చేసేసిన తర్వాత జ్యూస్ షాప్ దగ్గర ఆగామన్నమాట. ఇది శ్రీ తులసి ఫ్రూట్ జ్యూస్, మేము ఎప్పుడూ ఇక్కడ రెగ్యులర్గా తాగుతూ ఉంటాం కదా. సో ఇక్కడైతే మేము నేను శ్రీధర్ అయితే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తీసుకున్నాము, మా వర్ష క్యారెట్ జ్యూస్ అనమాట, రితిక వాటర్ మెలాన్ జ్యూస్. సో మొత్తం నలుగురు మంచిగా జ్యూసెస్ అవి తాగేసి ఇప్పుడు యాక్చువల్లీ ఎందుకు వచ్చామంటే బయటికి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట మా వర్షకి రితికకి. ఏంటా అనుకుంటున్నారా చెప్తాను, వాళ్ళకి ట్యాబ్ గిఫ్ట్ అనమాట. ఎప్పటి నుంచో మా వర్ష అడుగుతుంది, బర్త్డేకి ఇద్దామని అనుకున్నాము, అప్పటికి ఇంకా కొంచెం ఎందుకు అప్పుడే అని చెప్పి ఆలోచించాము. ఎలాగో ఇప్పుడు హాలిడేసే కదా, సో వీళ్ళకి గిఫ్ట్ ఇద్దాము సర్ప్రైజ్గా బాగుంటుంది అని చెప్పేసి ఇంక నేను శ్రీధర్ అనుకున్నాము, అందుకే ఇంకా కొనేసామన్నమాట. సో ఇంక ఇక్కడైతే మేము ఫస్ట్ మంచిగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎందుకో తాగాలనిపించింది, సో అందుకనే ఇద్దరు ఇంకా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తీసుకున్నాము, బాగుంది టేస్టీగా. అండ్ ఇక్కడ మా రితిక వర్ష చూస్తున్నారు కదా, జ్యూస్ తాగమని ఇస్తే ఆడుకుంటున్నారు ఇద్దరు కూడాని. ఇంకా అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డాబా గార్డెన్స్ దగ్గరే కదా సెల్ పాయింట్ షాప్స్ అవి ఉంటాయి, అండ్ దసరాకి ఏమైనా ఆఫర్స్ పెట్టారేమో అది కూడా చూద్దాం ఒకసారి అని చెప్పి వచ్చామన్నమాట. అంటే లైక్ మొబైల్, కొత్త మొబైల్స్ ఏమైనా ఉంటాయి కదా, సో చూద్దామని చెప్పేసి వచ్చాము. నేనైతే ప్రజెంట్ అయితే ఏ ప్లాన్ లేదు, నేను తీసుకుంటే మళ్ళీ ఐఫోనే తీసుకుంటాను తప్ప నాకు ఎందుకో ఇంకా యాపిల్ ఫోన్ అలవాటు అయిపోయిన తర్వాత నార్మల్ ఫోన్ యూజ్ చేయడం తీయట్లేదు అనమాట. అంటే ఆ ఫోటో క్లారిటీ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తుంది. నా దగ్గర ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ ఉంది. ఐఫోన్ అయితే నేను 11 యూజ్ చేస్తున్నాను, అప్పటి నుంచి నాది 11 సిరీసే ఉంది, ఇంకా చేంజ్ చేయలేదు. ఫోన్ అయితే రీసెంట్గా నేను ఒక 3 మంత్స్ 4 మంత్స్ అవుతుంది వివో కొనుక్కున్నాను అనమాట, వివో V29 Pro, ఓన్లీ వీడియోస్ కోసం అని చెప్పి. ఎందుకంటే కెమెరాతో షూట్ చేయట్లేదు, ఈ మధ్యన బ్లాగ్స్ అన్నీ ఇందులోనే షూట్ చేసేస్తున్నాను నేను. సో నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకుంటే తర్వాత ఎప్పుడైనా నా బర్త్డేకి కానీ అప్పుడు ఐఫోన్ ప్లాన్ చేస్తానమాట. ఇప్పుడైతే ఇంక పిల్లలకి ట్యాబ్ చూద్దామని ఇక్కడ సెల్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే చూసాము ఏది తీసుకున్నామంటే ఫైనల్గా మేము సామ్సంగ్ A9 తీసుకున్నామన్నమాట. ట్యాబ్ ఎన్ని ఇంచెస్ అది, 11 ఇంచెస్ అనుకుంటా, 8 or 11 ఇంచెస్. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 14,000 to 15,000 పడిందనమాట. సో ఇంక వీళ్ళిద్దరు హ్యాపీనెస్ అయితే ఇంక మామూలుగా లేదనమాట, ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అసలు తెలియదు వాళ్ళకి మేము మామూలుగా అలా బయటకు వచ్చాము జ్యూస్ తాగడానికి అనుకుంటున్నారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ అయితే ఇంకా ట్యాబ్ అనేసరికి మాటలు లేవన్నమాట. ఎలాగో ఈ 10 డేస్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర దసరాకి ఉంటారు కదా అక్కడికే. సో ఇదిగోండి ఇదే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A9, ఇది చాలా బాగుంది. మంచిగా వీళ్ళు ఇంకా దేనికైనా వీళ్ళకి హోంవర్క్స్ అట్లాంటివన్నీ కూడా యాప్స్లోనే ఉంటాయన్నమాట. సో మొత్తం వాళ్ళ స్కూల్ సిలబస్ కానీ ఎవ్రీథింగ్ అంతా యాప్లోనే ఉంటుంది కాబట్టి ఇదైతే వాళ్ళు చూసి చదువుకోవడానికైనా రాసుకోవడానికైనా దేనికైనా హెల్ప్ అవుతుంది. సెపరేట్గా అన్నీ ఇందులోనే వాళ్ళకి ఉంటే వాళ్ళకి సంబంధించినవి అనుకోవచ్చు పిల్లలకి అప్పుడే ట్యాబ్ ఎందుకు ఏంటి అనేది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్లో అన్నీ కూడా
ఆన్లైన్ క్లాసెస్ అని అవన్నీ ఉంటున్నాయి కదా, సో వీళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇంకా తీసేసుకున్నాము. సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఫొటోస్ అండ్ మా వర్ష రీతిగా చూసారు ఎంత హ్యాపీ అంటే వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. వన్ ఆఫ్ ద డ్రీమ్, ఇంకా బోల్డ్ డ్రీమ్స్ ఉంటాయి, వన్ ఆఫ్ ద డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇంక ఇక్కడైతే ఓపెన్ చేసేసి మొత్తం స్క్రీన్ గార్డ్ ఒకటి, నెక్స్ట్ దాని పౌచ్ ఒకటి, ఇంకా తర్వాత ఇట్లా మొత్తం దాని ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేయించేసి ఇంకైతే మేము బయలుదేరిపోతున్నాం అన్నమాట. సో ఫైనల్లీ నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, అందరూ పూజలు స్టార్ట్ చేస్తారు, నవరాత్రులు 9 డేస్ చేస్తున్నారా. సో ఈరోజైతే బాలత్రిపుర సుందరిది కదా, సో పిల్లల పూజ కూడా ఉంటుంది. ఈవినింగ్ పిల్లలది పూజ ఉందన్నమాట, నేను కాలనీలో పెట్టారు కదా, డెఫినెట్లీ ఆ బ్లాగ్ కూడా మీకు షూట్ చేస్తాను. పిల్లల చేత పూజ, తర్వాత వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడం ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అవన్నీ మీకు షేర్ చేస్తాను డెఫినెట్లీ. బ్లాగ్స్ లేట్ అవుతుందని అనుకోద్దు, బట్ డెఫినెట్లీ మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ మేము ఫస్ట్ ఫోటో తీసుకున్నాం అన్నమాట, అంటే ఈ ట్యాబ్లో ఫస్ట్ పిక్ మెమరబుల్గా ఉంటుంది కదా అని ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చాక మా వాళ్ళిద్దరు రూబీతో ఇంకా అన్ని ఫోటోలు వీడియోలు అన్నీ ఇంకా చేసేసుకుని సెట్టింగ్స్ అవి చేసేసి క్రియేట్ చేసి పెట్టేసామన్నమాట. సో అది. అండ్ ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము. చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా ఇంకా దసరా కళ అయితే వస్తుంది, అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో అది ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు అందరూ ఏం చేయాలి, మర్చిపోవద్దు లైక్ చేయండి వీడియోస్ని, నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. అలానే మంచి కామెంట్ పెట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టేటప్పుడు మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగు మై ఫ్యామిలీ, లాట్స్ ఆఫ్ లవ్. అండ్ దసరా హాలిడేస్ కాబట్టి ఎంజాయ్ చేయండి చక్కగా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఊర్లు వెళ్తూ ఉంటారు కదా, సో మంచిగా ఎంజాయ్ చేయండి. అండ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి, మధుస్ కలెక్షన్స్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. బాయ్, టేక్ కేర్.